హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రొయ్యలు ఇగురు చాలా టేస్టీగా చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి అలానే మీరు మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి ఓకే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఆనియన్స్ ఇలా పెద్దగా కట్ చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు పేస్ట్ చేద్దాం పేస్ట్ చేసుకుందాం ఒక పెద్ద టమాటా ఇదిగో ఇలా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేయాలండి అది చిట్టుపటం అనేంత వరకు ఫ్రై చేద్దాం ఇప్పుడు ఆనియన్ పేస్ట్ ఇది కూడా బాగా ఫ్రై చేయాలండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూసారు కదా ఇలా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేద్దామండి తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో దీనిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఇలా ధనియాల పౌడర్ వేసి ఫ్రై చేద్దాం అలానే జీలకర్ర పొడి కూడా వేసి బాగా ఫ్రై చేద్దాం తర్వాత ఈ రొయ్యలు అనేవి పైన పొట్టు తీసి పసుపు ఉప్పు వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలండి మూడుసార్లు తర్వాత ఉప్పు కారం పట్టించి ఉంచాలండి ఇప్పుడు అవి వేసుకుందాం మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి తర్వాత గరం మసాలా పౌడర్ దీనిని బాగా కలిపి సరిపడినంత వాటర్ వేసుకుందాం ఈ వాటర్ పోయేంత వరకు ఉంచి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం చ్ అంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా రొయ్యల ఎగురు మీరు కూడా వీలున్నప్పుడు ఈ కర్రీని ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది చూసారు కదా చాలా ఎమ్మీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్